लतमी बा वीडियो हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सौम्या स्वीट होम अंदर की नमस्ते अंडी नेनु मी राधानी अंदर एला उन्नारु फ्रेंड्स बागुन्नारु कदा నేను కూడా చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి చిన్న వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను నేను మార్నింగ్ ఏం చేశాను అనేది అలాగే ఇప్పుడు ఈవినింగ్ అయితే బాగుండాలు చేస్తున్నాను స్నాక్ అనేది పిల్లల కోసం సో నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో వీడియోలోకి వెళ్ళేకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడైతే అయితే బొండాలు చేద్దామని చెప్పేసి ఇక్కడ పిండి కలుపుతున్నాను చూడండి ఇందులోకైతే నేను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అలాగే కాస్త క్యారెట్ తురుము ఒక క్యారెట్ అనేది తురుము పట్టాను మా పిల్లలు వద్దుమా అంటున్నారు క్యారెట్ ఎక్కువ వేయొద్దు అంటున్నారు అందుకని చెప్పేసి అందులో సగం వేసాను అన్నమాట కొంచెం కొంచెం అలా అలవాటు చేస్తే పిల్లలు అన్నీ తింటారండి క్యారెట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం ఏదో ఒక విధంగా డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల పిల్లలకి మంచి పోషణ అందించినట్టు అవుతుంది అందుకని చెప్పేసి నేను డైలీ ఏదో ఒక విధంగా ఉన్నప్పుడు మాత్రం ఏదో దాంట్లో వేసి వాళ్ళకి ఇస్తూనే ఉంటాను అన్నమాట ఇట్లా దోశలో కానీ బోండా మామూలుగా మ్యాగీ చేసినప్పుడు కానీ ఇలా మనం వేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడైతే నేను బోండాల్లో వేసేసాను అన్నమాట అది బాగున్నాయి బోండాలు కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి బోండాల్లో వేసుకున్నా సరే క్యారెట్ తురుము అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ఇవన్నీ కరివేపాకు బాగా సన్నగా కట్ చేసి వేసానండి ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచిగా టేస్ట్ చాలా బాగుంటాయి బోండాలు కూడా కరివేపాకు చాలా మంచి వాసన వస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి హెయిర్ గ్రోత్కి కానీ బాగా మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట కరివేపాకు వాళ్ళు పెద్ద పెద్ద ఆకులు వేసామంటే అలా ఏర్పాడేస్తారనమాట అందుకని చెప్పేసి దేంట్లో వేసినా సరే కరివేపాకు అనేది మీరు సన్నగా కట్ చేసి వేయండి అది ఇంకా పిల్లలు వేరు తీసి పక్కన వేయడానికి ఉండదన్నమాట మనం తినేస్తాము చక్కగా మా ఇంట్లో అయితే ఎక్కువ బోండాలు దోశలు ఇవే కావాలంటారనమాట అందుకని చెప్పేసి ఎక్కువ ఇవే చేస్తుంటాను నేను ఈవినింగ్ టైంలో అయితే బోండాలు వేసుకుంటే చాలా బాగుంటాయి కదా పిల్లలు హ్యాపీగా తినేస్తారనమాట బోండాలు వేసేటప్పుడు చేత్తో వేస్తారు కొంతమంది అవి రౌండ్గా వేస్తారనమాట అటు ఇటు పోకుండా కానీ నేనైతే అలా చేయనండి స్పూన్తో వేస్తాను అవి కోన్లు కోన్లుగా వస్తాయి కదా అవి పిల్లలు బాగా తింటారు వేరుకొని తింటున్నా మా సన్ని కోసం ప్లేట్ నాకున్నా బోండాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరం కూర్చొని తిన్నామన్నమాట ఇంకా తిన్న తర్వాత సాయంకాలం పొలం నుంచి మేకలన్నీ ఇంటికి వస్తున్నాయి చూడండి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళే అనమాట ఇవి మా సన్ని వెళ్ళాడు తీసుకురావడానికి ఇందాక దొడ్లో మేక పిల్ల అరుస్తూ ఉంది కదా అదిగో వాళ్ళ అమ్మ కోసం అనమాట అది పరిగెత్తుకుని వచ్చింది చూసారా పాలు తాగుతుంది వాళ్ళ అమ్మ దగ్గర ఇవన్నీ పొలం నుంచి ఇప్పుడు ఇంటికి వస్తున్నాయి అన్నమాట ఇక్కడ బుజ్జి బుజ్జి మేకలు ఉన్నాయని చెప్పేసి సన్ని వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాడు అదిగో అవన్నీ సన్నీని చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నాయన్నమాట చెప్పాడు ఇంటికి వచ్చిన తర్వాత అవి నన్ను చూసి భయపడి పారిపోతున్నాయని అవి లోపలికి రావట్లేదు చూడండి అక్కడే ఆగిపోయాయి అన్నీ దగ్గరికి వెళ్ళి తీయకూడదు సన్ని పాలు తీసేది అంటే ఇంకా చెప్పాడు అనమాట అవన్నీ నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి రావట్లేదు ముందుకి ఇవన్నీ ఇప్పుడు ఇదిగో ఇక్కడ దొడ్డుంది కదా దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట అన్ని పైన తింటుందా
फैन चूसावी नोट कुछ पूल अंदाक मेक पिंदी कदा वीटन कल कंचला वेस्तारन आ कंचो इवनि उठाएन दाट बैठक का सो इवी वीडियो ना वीडियो नचते लाइक् षेर अलगे ना चाने सब्सक्राइब फ्रेंड्स सो थैंक यू फर् वाचिंग।